మీరు కనుక మైకెల్ ఫ్యాంటసీలో క్రికెట్ ఆడి మరిన్ని బహుమతులు గెలుచుకోవాలంటే లాగాన్ అవ్వండి cb.michael.com. హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ వికెట్ల వెనుక అద్భుతం చేశాడు. ఈ సీజన్లో కోల్కతా కెప్టెన్సీ పగ్గాలందుకున్న దినేష్ కార్తిక్ మైదానంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ మ్యాచ్లో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లాతో తొలి ఓవర్ వేయించిన కార్తిక్ సత్ఫలితం సాధించాడు. చావ్లా బ్యాట్స్మెన్ ఊరించేలా బంతులేయగా క్రీజ్ వదిలి ముందుకొచ్చి ఆడిన జేసన్ రాయ్ని స్టంపింగ్ చేశాడు. మళ్లీ క్రీజ్లో బ్యాట్ పెట్టేలోపే మెరుపు వేగంతో దినేష్ కార్తిక్ వికెట్లను ఎగరేశాడు. గత మ్యాచ్ లో చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును గెలిపించిన జేసన్ రాయ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం ఢిల్లీని దెబ్బతీసింది. ఓపెనర్ జేసన్ రాయ్ అవుట్ అయిన తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఇక దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శ్రేయాస్ అయ్యర్ బౌండరీ బాది స్లిప్లో ఉన్న నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఈడెన్ గార్డెన్లో ఢిల్లీ డే డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.